అమిత్ షా ఎడిటెడ్ వీడియో కేసులో 5 అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితుల నుంచి 5 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్స్, 2 సిపియులు స్వాధీనం చేసుకున్నారు. పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, నవీన్, అస్మా తస్లీం, గీతలను కోర్టులో హాజరుపరిచారు. 5 నిందితులకు 10,000 రూపాయల జరిమానాతో పాటు 2 పూచికత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమవారం, శుక్రవారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా చెప్పండి, అమిత్ షా ఎడిటెడ్ వీడియో కేసుకు సంబంధించి 5 అరెస్ట్ చేశారు కదా, వాళ్ళకి బెయిల్ మంజూరు అయినట్లుగా తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏప్రిల్ 28 సిద్దిపేటలో జరిగినటువంటి బహిరంగ సభలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అమిత్ షా చేశారు. కానీ ఆ వ్యాఖ్యల్ని వారు కొన్ని మార్పులు చేస్తూ ఆయన మాట్లాడేటువంటి మాటల్ని జత చేస్తూ కావాలని ఒక వీడియో సర్క్యులేట్ అయింది. దేశవ్యాప్తంగా సర్క్యులేట్ అయింది, వివిధ రాష్ట్రాల్లో కూడా సర్క్యులేట్ అయింది. దాంట్లో కూడా అప్పుడు అమిత్ షా దీనిపైన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పుడు వారిపైన కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనపడింది. అయితే తెలంగాణ విషయానికి వస్తే మాత్రం తెలంగాణ బీజేపీ సంవత్సరం జనరల్ సెక్రటరీ ప్రేమ్ కుమార్ ఎవరైతే ఉన్నారో, ఆయన కంప్లైంట్ ఇచ్చినటువంటి, ప్రేమేందర్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు కొంతమంది ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ చేస్తున్నారు, వారికి మాత్రం ఈ నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత నిన్న వారిని అదుపులోకి తీసుకుని వారిని విచారించిన తర్వాత ఇవాళ అఫీషియల్గా అరెస్ట్ చేశామనేసి కూడా పోలీసులు ప్రకటించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. వారిని ఏదైతే అరెస్ట్ చేసినటువంటి 5 మంది ఉన్నారో, 5 మందికి కూడా కండిషనల్ బెయిల్ కూడా కోర్టు మంజూరు చేసింది. దాంతోపాటు 10,000 రూపాయలు పూచీకత్తు కూడా వారికి పెడుతూ బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రతి సోమ శుక్రవారాల్లో కంపల్సరీ కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గరికి వారు హాజరవ్వాలి, వారు ఏం క్వశ్చన్స్ వేసినా వాళ్ళకి సహకరించాలంటూ కూడా పోలీసులతో పాటు వీళ్ళకి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా వారు పోలీసులు దీంట్లో అరెస్టు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లో వాళ్ళు పొందుపరిచినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మొదటగా ఏవనైన పెందాల వంశీకృష్ణకి ఈ మార్పిడి వీడియో ఒకటి వచ్చింది. మార్పిడి వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఆయన మొదటగా పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన తర్వాత దాన్ని ఏ ఫోర్కి పంపించారు. ఏ ఫోర్ ఇద్దరు కలుపుకుని వివిధ గ్రూపుల్లో వారు పోస్ట్ చేశారు. దాంతోపాటు వారు వ్యక్తిగతమైనటువంటి ట్విట్టర్ ఖాతాల్లో కూడా వారు ఈ యొక్క వీడియోని పోస్ట్ చేశారంటూ కూడా వీరు ఈ యొక్క నేరారోపణ పెట్టినటువంటి నేపథ్యం ఏర్పడింది. దీనివల్ల ఓబీసీ సంబంధించినటువంటి వర్గాల్లో కూడా ఒక భయాందోళన, ఒక అభద్రత భావనటువంటి భావన వచ్చిందంటూ కూడా పోలీసులు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా దీంట్లో ఏ1గా పెండాల వంశీకృష్ణని పెట్టారు, దాంతో ఏ2గా మన్నె సతీష్, ఏ3గా పెట్టం నవీన్, అండ్ ఏ4గా ఆస్మా తస్లిం, అలాగే ఏ5గా కోయా గీతాని కూడా వీరు పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఏదైతే ప్రేమేందర్ రెడ్డి ఇచ్చినటువంటి ఈ కంప్లైంట్ ఆధారంగానే సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా వారు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏ1 నుంచి ఏ5 వరకు కూడా వీళ్ళందరూ టీపీసీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్లో వీరు పనిచేస్తున్నారు, యూనిట్లో పనిచేస్తున్నారు. వ్యక్తిగత ఖాతాలతో పాటు ఈ ట్విట్టర్ను అలాగే ఫేస్బుక్ ఖాతాలు వీరు నిర్వహిస్తుంటారు. దాంట్లో పోస్టులు పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వారి పోస్టులు, అవన్నీ కూడా పొలిటికల్ లీడర్స్ సంబంధించినటువంటి వారి అవన్నీ కూడా ఈ పోస్టులు పెడుతుంటారంటూ కూడా దీంట్లో పొందుపరిచినటువంటి నేపథ్యం అయితే కనపడితే, వీరిని అరెస్ట్ చేసినప్పుడు వీరి వద్ద నుంచి 5 మొబైల్ ఫోన్స్ను సీజ్ చేశారు. దాంతోపాటు ఒక ట్యాబ్ని, అలాగే 2 ఏసర్ ల్యాప్టాప్స్ని, దాంతోపాటు 2 సిపియల్ను కూడా చెప్పండి. రైట్, వాళ్ళ వద్ద నుంచి ల్యాప్టాప్స్, అలాగే ఫోన్స్, సిపియు స్వాధీనం చేసుకున్నారు కదా, సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి దాని నుంచి అందిందా అంటే, ఈ కేసు మొదటిదైనా ఇంతకుముందు ఇలాంటివి ఏమైనా మాఫింగ్ చేసినట్లు కానీ లేదంటే పోస్ట్ చేసినట్లు కానీ ఇలాంటి వివరాలు ఏమైనా రాబట్టారా? లేదు ప్రియ, యాక్చువల్లీ ఇది వీళ్ళ దగ్గరకు వచ్చిందే వీడియో, మార్పుడు చేసినటువంటి వీడియో. వీళ్ళు షేర్ చేసింది కూడా ఆల్రెడీ మార్పుడు వేరే వాళ్ళు చేసింటే అది వీళ్ళకి వస్తే దాన్ని
సోషల్ మీడియా వేదికగా వీరు దాన్ని సర్క్యులేట్ చేశారనేసి వీరిపైన ఉన్నటువంటి అభియోగం. సో వీరు ఎక్కడా కూడా వీరే మార్పుడు చేశారు, వీళ్ళే ఆ వీడియోని తయారు చేశారనేది వీళ్ళపైన ఎక్కడా కూడా అభియోగం లేదు. ఇదే అంశాన్ని కూడా సిసిఎస్ పోలీసులు కూడా చాలా స్పష్టంగా కూడా వాళ్ళు రాశారు. A1కి వచ్చింది ఆ వీడియో, ఆ వీడియో వచ్చిన తర్వాత తను కూడా సోషల్ మీడియా హ్యాండిల్లో ఆయన పోస్ట్ చేశాడు. తర్వాత A4 A5 వివిధ గ్రూపుల్లో వీళ్ళు పోస్ట్ చేశారు, కానీ వీరు ఎక్కడా తయారు చేయలేదు ఈ మార్పుడు వీడియో అంటూ కూడా చాలా స్పష్టంగా కూడా వాళ్ళు ఆ చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడితే వీరిని క్వశ్చన్ చేసినప్పుడు కూడా ఇదే అంశాన్ని వారు ప్రస్తావించారు. మాకు ఒక సోర్సెస్ ద్వారా వాట్సాప్లో ఫార్వర్డ్ అయ్యి వచ్చింది, మేము వాటిని చూసాం, చూసిన తర్వాత వాయిస్ పర్ఫెక్ట్గా అమిత్ షాద్ ఉంది అనేది మేము కూడా ఎక్కడ కూడా ఇది మార్పుడు ఎడిటెడ్ వీడియో అనేది కూడా మాకు కూడా డౌట్ రాలేదు, అది మేము చూసుకోకుండా మేము పోస్ట్ చేసామనేసి కూడా వారు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఖచ్చితంగా దీన్ని మేము ఎక్కడా కూడా ఒక కుట్ర కోణంతోనో లేకపోతే కావాలని చేసినటువంటి వీడియో కాదు, కావాలని మేము షేర్ చేయలేదు అనేది కూడా వారు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది ప్రియా. రైట్ రానా, అయితే ఈ వీడియో మాఫ్ చేసింది ఎవరు అనేది ఎప్పటి లోపల తెలిసే అవకాశం ఉందంటారు? దానికి సంబంధించి ఎలాంటి దర్యాప్తు జరుగుతోంది? ఇప్పటి వరకు ఈ వీడియో ఎక్కడ మార్పుడు చేసింది, ఎక్కడ ఎడిటింగ్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడ ఫార్వర్డ్ అయింది, ఇప్పటి వరకు ఒక క్లారిటీ రాలేదు. ఇప్పుడైతే ఇప్పుడు ఢిల్లీలో నుంచి కానీ అలాగే ఇతర రాష్ట్రాల్లో కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాలు అరెస్టులు చేసిన తర్వాత వీరికి ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా మూలాలను వాళ్ళు వెతుకుతున్నారు. వీరికి పంపించినటువంటి వ్యక్తుల్ని వారు ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళని ప్రశ్నించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ ఢిల్లీకి సంబంధించిన పోలీసులు కూడా ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఇక్కడే సిసిఎస్ దగ్గర మకాం వేశారు. ఎందుకంటే ఆల్రెడీ సైబర్ క్రైమ్కి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేసినప్పటికి కానీ ఇదే కేసులో వారిని మళ్ళీ తమ ఆధీనంలో తీసుకొని వారు ఢిల్లీకి తీసుకెళ్లి క్వశ్చన్ చేయాలనే ఉద్దేశంతో వారు ఉన్నట్టుగా తెలిసింది. అయితే సిసిఎస్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆల్రెడీ మెజిస్ట్రేట్ ముందు వారు హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత వాళ్ళకి బెయిల్ మంజూరు చేయడంతో కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసులు ఎప్పుడు పిలిచినా కూడా వెళ్ళమనేసి కూడా వాళ్ళు ఆదేశాలు ఇచ్చడంతో ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఒక మీమాంసలు ఉన్నారు. ఒక ఎందుకంటే ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేయొచ్చా లేకపోతే తీసుకెళ్లొచ్చా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. దానికి సంబంధించినటువంటి లీగల్గా కూడా వారు మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే వాళ్ళు సిసిఎస్ పోలీస్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు బెయిల్ మీద వచ్చారు కాబట్టి ఖచ్చితంగా కూడా వారి వర్షన్ కూడా చెప్తున్నారు. పోలీసులకు మేము పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి కూడా అన్ని డీటెయిల్స్ ఇచ్చాం, వారు ఎన్ని రకాలుగా అడిగినా కూడా మా దగ్గర ఉన్నట్టు సమాచారం కూడా మేము ఇచ్చామనేసి కూడా ఇప్పుడైతే అరెస్ట్ అయినటువంటి వారందరూ కూడా చెప్పినటువంటి నేపథ్యం కనబడుతుంది. రైట్ రానా, అయితే మొదటగా అంటే మాఫ్ట్ వీడియోని వీళ్ళు పోస్ట్ చేశారు అంటే ఆ వీడియో వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అనే వివరాలు ఏమైనా తెలిసాయా? ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి A1కి వచ్చినట్టుగా వారు ఇన్వెస్టిగేషన్ ప్రాట్లో తేలింది, కానీ అతనికి ఎలా వచ్చింది అనే దానిపై కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ, పైగా ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క అఫీషియల్ హ్యాండిల్లో వీరు పోస్ట్ చేయడం వల్ల ఆ వీడియో ఒరిజినలా ఫేక్ అని తెలుసుకోకుండా వీళ్ళు డైరెక్ట్గా పోస్ట్ చేయడం వల్ల కొన్ని వర్గాల్లో ఒక అలజడి అనేది వచ్చింది. అది ఇంకో వ్యతిరేకమైనటువంటి సంకేతం ఓబీసీ వర్గాల్లో ఇస్తుంది అనేది కూడా వారు అభిప్రాయపడుతున్నారు. దీన్ని ఖచ్చితంగా కూడా ఒక కమ్యూనిటీని కానీ ఒక వర్గాలకి ఇది ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి పైగా బీజేపీకి కూడా ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది, కావాలని చేశారంటూ కూడా వాళ్ళు అభియోగాలు చేశారు. కాబట్టి వీరు కూడా ఆ రకంగా ఎలా మార్పు చేశారనే దానిపై కూడా పోలీసులు వారు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పటివరకు ప్రాథమికంగా వీళ్ళకి షేర్ చేసినటువంటి వ్యక్తి యొక్క డీటెయిల్స్ కూడా తీసుకున్నారు, అతనికి ఎలా వచ్చిందనే దానిపై కూడా పూర్తిగా మూలాల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.